సో నాకు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇద్దరికి రెండు రాష్ట్రాలకి చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, సరిహద్దు సమస్యలు ఉన్నాయి, ఇంకా ఆస్తులు పంపకాలు సరిగ్గా జరగలేదు, ఇంకా కొట్టుకుంటానే ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలాంటి వాతావరణం, ఘర్షణపూరితమైన వాతావరణం ఎవరికి మంచిది కాదనేది నాకు భావన ఉంటుంది. అనేక సార్లు చెప్పాలనిపిస్తుంది, కానీ ఏ మాట మాట్లాడితే ఎక్కువ, ఏ మాట మాట్లాడితే తక్కువ అన్న ఆలోచన నన్ను ప్రతిసారి నన్ను ఆపేస్తూ ఉంటుంది. అంటే నాకు వీటన్నిటికీ కారణాలు నాకేమనిపిస్తున్నాయంటే, ప్రజల అవసరాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలని ముందుకు నెడితే వచ్చే సమస్యలు ఇలాంటివి. అలాగే ఓట్కు మళ్ళా, అలాగే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసు. ఫోన్ ట్యాపింగ్ అనేది నిజానికి దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. అదేనండి, ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి ఈ పొలిటికల్ గేమ్స్లో ప్రజా అవసరాలు, మీరు ప్రజా సమస్యలను తీర్చాల్సిన వాళ్ళు ఈ పొలిటికల్ గేమ్స్కి అలవాటు పడిపోయి ఫోన్ ట్యాపింగ్స్ కానీ అలాగే సీక్రెట్గా మీరు తీస్తూ ఉంటే మీరు ప్రజలకు ఎప్పుడు చేస్తారు, ప్రజా సమస్యలు ఎప్పుడు తీరుస్తారు? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఏదన్నా ఇలాంటి జరిగినా కానీ ఏదైనా భరించగలము, ఇంకోటి చేయగలము, కానీ చాలా సున్నితంగా రాష్ట్రం విభజన జరిగి ఇంకా సమస్యలు ఉండి ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి చాలా బాధ్యతలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళ ఆలోచన. నా ఆలోచన కూడా అలాంటిది. అందుకని ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఒకటి మాటికి ఏంటంటే, మీరు ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే, ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారి విషయం తీసుకుంటే, ఆయన వాళ్ళు చేసింది చూస్తే దాని ముందు వెనక కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేస్ని టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. ఓకే, పార్టీ వ్యక్తులు నచ్చకపోవచ్చు, ఏ పార్టీ టికెట్ మీద గెలిచామా పర్లేదని వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా చేసుకుంటా వెళ్ళిపోతే పార్టీలు అభ్యర్థులను తీసుకోగలం, కానీ ఎమ్మెల్యేలను ఇప్పుడు ఉదాహరణకి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన్ని టీఆర్ఎస్లోకి తీసుకురాగలరేమో, కానీ సనత్ నగర్ ప్రజల నమ్మకాన్ని తెచ్చుకోగలరా అని అనిపిస్తుంటారు. సో ఇలాంటి ఆటలు ఆడి 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 ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ రోజున ఏమైపోయింది, లాస్ట్ నెలగా ఒకటే సమస్య, మొత్తం ప్రజల సమస్యలు తీర్చడం మానేసి కోర్టు కేసులు, సిబిఐ కేసులు ఇలాంటివన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళిపోతే నా భయం ఏంటంటే, నేను ఫస్ట్ టైం పొలిటిక్స్ మార్చి 14 నేను వచ్చినప్పుడు, దాని తర్వాత నరేంద్ర మోడీ గారిని అహ్మదాబాద్లో కలవడం జరిగింది. నేను ఆయనకు ఒకటే ఒక భయం చెప్పాను. నేను ఆయనకి నా భయం ఏంటంటే, ఎస్టాబ్లిష్మెంట్స్ కొట్టుకుంటే, అంటే రెండు ప్రభుత్వాలు సయోధ్యతో పనిచేయాల్సిన ప్రభుత్వాలు కొట్టుకుంటా ఉంటే సివిల్ అన్రెస్ట్ అండ్ సివిల్ వార్కి దారితీస్తే, అంతర్యుద్ధాలకి దారితీస్తే.